హాట్ హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్ స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. దీపక్ రెడ్డి తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యులు, ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే వివేక్ బాబు జనసేన అధికార ప్రతినిధి, విశాఖపట్నం నుంచి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మరోవైపు రామిరెడ్డి భారతీయ జనతా పార్టీ నాయకులు హైదరాబాద్ నుంచి మనతో పాటు స్టూడియోలో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే జైరామ్ అనలిస్ట్ ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ స్టూడియోలో లైవ్లో జాయిన్ అవుతున్నారు. మరికాసేపట్లో మనతో లైవ్లో జాయిన్ అవుతారు శిల్ప రవిచంద్రారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు. ప్రధానంగా ఈవేళ అవినీతి అంశం మరొకసారి తెర మీదకు వచ్చింది. నారా లోకేష్ నిన్న ప్రధానంగా ప్రస్తావించారు. 14 నెలలు దాటిపోయింది, 15 నెలలు అయిపోయింది, కానీ ఒక్క కేసులో కూడా అవినీతిలో ఏమీ నిరూపించలేకపోయారు. ఈవేళ మమ్మల్ని ఏలెత్తి చూపించేటువంటి అధికారం, నైతిక అధికారం ఏమాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు, కేవలం ఇరికించడానికి మాత్రమే నాటకాలు ఆడుతున్నారన్నటువంటిది ఆయన వాదన. నిజంగా అవినీతి అనేటువంటి అంశం ప్రస్తుతానికి పక్కన పెట్టడం, ఇంకొక వైపున ఎన్నికల సందర్భంలో అది కేవలం రాజకీయ ప్రచార అస్త్రంగా మాత్రమే వాడారా, దీనికి సంబంధించినటువంటి చర్చలోకి వెళ్దాం. ముందుగా దీపక్ రెడ్డి గారు ఏమంటారు? మనకి ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి కంటిన్యూగా మేము చెప్తా ఉన్నాం, ప్యూర్లీ నథింగ్ బట్ పొలిటికల్ టెర్రరిజం జరుగుతూ ఉంది అని చెప్పి. ముఖ్యంగా అచ్చెన్నాయుడు గారి కేసు నేను చూసేది దగ్గరుండి, ఆ అరెస్ట్ అయిన బేసిస్ ఏంది అని అంటే ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ బేసిస్ ప్రకారం అరెస్ట్ చేశారు. డైరెక్ట్ ఎవిడెన్స్ ఇంతవరకు ఏమి దొరకలేదు. కోర్టు కూడా బెయిల్ ఇష్యూ రిజెక్ట్ ఎన్నిసార్లు చేసినా లాస్ట్లో బెయిల్ ఇచ్చినప్పుడు ఏమన్నారంటే, మీరు ఇన్ని రోజులు టైం తీసుకున్నా కనీసం ఒక్క అడిషనల్ ఎవిడెన్స్ కూడా మీరు ఇవ్వలేకపోయినారు ఏంది అని అడిగి ఆ బేసిస్ ప్రకారం బెయిల్ ఇవ్వడం జరిగింది. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి కేసు అయితే కొన్ని వేలాది పేపర్లు నేను చూశాను నా కళ్ళతో. అది కూడా చూస్తే ఎంత ఘోరం అంటే అసలు ఒక విధంగా బాధేస్తుంది. ఈ విధంగా మన వ్యవస్థని వీళ్ళు నాశనం చేస్తున్నారా అని చెప్పి, వాళ్ళ మీద ఉండే అలిగేషన్స్ ఏంది, ఏదో మన ఫాల్స్ పేపర్స్ చేసినారు అని చెప్పి చెప్తారు. ఫాల్స్ పేపర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? అవి నాగాల్యాండ్ నుంచి. నాగాల్యాండ్ నుంచి కనీసము అది ఫాల్స్ ఒరిజినల్ అని చెప్పి ఒక వెరిఫికేషన్ కూడా చేయలేదు. అది అమ్మినది ఎవరు? అశోక్ లేలాండ్. అశోక్ లేలాండ్ నుంచి క్లారిఫికేషన్స్ తీసుకోకుండా వీళ్ళని ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అక్కడ కూడా సేమ్ బేసిసే, ఎవరో ఒకరు వచ్చి సంతకం పెట్టినారు, ఆ బేసిస్ ప్రకారం అరెస్ట్ చేశారు. ఆ సంతకం పెట్టిన 5గురులో 4గురు బయటకు వచ్చి పోలీస్ వాళ్ళు మమ్మల్ని దౌర్జన్యం చేసి సంతకాలు పెట్టినారు అందుకనే పెట్టినాము అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళే అఫిడవిట్ ఇవ్వటం జరిగింది. ఇంతకన్నా ఘోరము మరొకటి ఉండదు. అది మళ్ళీ కొల్లు రవీంద్ర గారి కేసులో పిఏకి కాల్ వచ్చిందని ఆ కాల్తో లింక్ చేసి అది ఎవిడెన్స్ లాగా బిల్డ్ చేశారు. అంటే ఇవన్నీ ఫాల్స్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ కేసెస్. ఇక్కడ బాధాకరం ఏంటంటే, రాజకీయ వ్యవస్థలో ఉండే వీళ్ళు రాజకీయ నాయకులు ఏమన్నా చేయమంటే చేస్తే, రేపు ఈ ఆఫీసర్స్ అందరు తీసుకునేది ప్రజల జీతం, ప్రజల డబ్బుల నుంచి వాళ్ళ జీతాలు తీసుకుంటున్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడేదానికి వాళ్ళు ప్రమాణం చేస్తున్నారు. ప్రజల పక్షాన పనిచేసేది వాళ్ళ డ్యూటీ, దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. ఇక్కడ సిస్టమ్ ని మొత్తం కొలాప్స్ చేశారు. పాత రోజుల్లో ఫ్యాక్షన్ కన్నా కూడా ఇంకా ఘోరమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొని వచ్చినారు. నేను కళ్ళతో చూసి చెప్తా ఉన్నానండి, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 2300 జరిగిన ఘటనలు ఏది యునానిమస్ అయింది, ప్రతి ఘటన వెనకాల ఒక స్టోరీ ఉంది. కానీ వీళ్ళకి ఏ విధమైన పట్టినట్టు ఉండరు, ఏవి చేసినట్టు ఉండరు. ఇది బాధాకరం అండి ఆంధ్ర రాష్ట్రంలో. నేను అందుకనే ఆ బాధతోనే ఈ గత కొన్ని నెలల్లో గట్టిగా మాట్లాడుతూ ఉన్నానండి. ఇంతకు ముందు పెద్ద మాట్లాడేవాడిని కూడా కాదు, ఎందుకంటే ఇది నా దేశం, నేను పుట్టింది ఇక్కడే, నేను చనిపోయేది ఇక్కడే. ఈ విధంగా నాశనం చేస్తుంటే చూస్తా గమ్ముకుంటాం, ధర్మం కాదు అని నేను గట్టిగా మాట్లాడుతూ ఉన్నాను ఆఫ్ రీసెంట్లీ. రైట్, వివేక్ గారు ఏమంటారు? అందరికీ నమస్తే. సాయి గారు, మీకు తెలియదు ఏమీ లేదు. ముఖ్యంగా టీడీపీ వైసీపీల అనుబంధాన్ని నేను 60-40 అనుబంధంగా వర్ణిస్తాను. ఎందుకంటే చంద్రబాబు హయాంలో చూసినప్పుడు మొదలు పెడితే జగన్ మీద వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆపిన ఘటన, చంద్రబాబు రివెంజ్ తీర్చుకున్నారు. అలాగే జగన్ అధికారంలోకి రాగానే నన్ను వైజాగ్ ఎయిర్పోర్ట్లో, అదే ఎయిర్పోర్ట్లో రివెంజ్ తీర్చుకున్నారు. అలాగే ప్రజావేదిక కూల్చివేత మొదలుపెట్టి జగను అవినీతికి, అక్రమ కట్టడాలకి నేను వ్యతిరేకం అంటూ మొదలుపెట్టి ఆ కరకట్ట మీద ఉన్న మిగతా కట్టడాలు కానీ టీడీపీ వాళ్ళ అక్రమ కట్టడాల జోలికి కానీ వెళ్ళలేదు. తర్వాత ఇన్సైడ్ ట్రేడింగ్ అని ఏదైతే అన్నారో రాజధాని అంశంలో, ఇన్సైడ్ ట్రేడింగ్ గురించి కూడా ఏమీ చెప్పలేదు.
సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ప్రజలకు చెప్పాలనుకున్నది ఒకటే, వీరిద్దరూ ఒకరి మీద ఒకరు, అంటే ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అంశంలో కావచ్చు, తర్వాత అరెస్టుల విషయంలో అచ్చెన్నాయుడు అరెస్టులు, ఎందుకంటే వాళ్ళు తరచూ భారీ ఎత్తున వ్యక్తిగత దూషణలు కావచ్చు, లేకపోతే వైసీపీ మీద విరుచుకుపడిన విధానానికి వాళ్ళిద్దరిని అటాక్ చేసేసి అరెస్ట్ చేసేసి లోపలేశారు. సరే, నిజానిజాలు బయటకు వస్తాయి, అది వేరే విషయం. అయితే నేను అనేది మరి దేవినేని ఉమా విషయంలో ఏమైంది? పోలవరంలో అక్రమ అవినీతి అంశం అని అన్నారు దేవినేని ఉమా, లోకేష్కు క్లీన్ చిట్ ఇచ్చారు. సో వీరిద్దరిని పక్కన పెట్టారు, వీళ్ళిద్దరిని అటాక్ చేశారు. సో ఇలాంటి 60-40 అనుబంధం అని అంటాం నేను. సో వీళ్ళిద్దరూ ఏంటంటే ఒక స్ట్రాటజిక్గా ఉంటే నువ్వుండు, లేకపోతే నేనుండు, నేనుంటాను, మన ఇద్దరమే ఉండాలి, మూడో వాడిని ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు, దానికోసమనే ఈ డ్రామాలు అన్నమాట. కాసేపు అటాక్ చేస్తున్నట్టు ప్రతిపక్షం నటిస్తుంది. ఇక్కడ ఒక పాయింట్, గతంలో ఎలాంటి అవినీతి జరగలేదని మీ పార్టీ భావిస్తోందా? తెలుగుదేశం హయాంలో ఎలాంటి అవినీతి జరగలేదు. ఇప్పుడు అన్యాయంగానే అరెస్టులు చేస్తున్నారు అచ్చెన్నాయుడు గారిని కానీ ప్రభాకర్ రెడ్డి గారిని కానీ వీళ్ళందరినీ అని మీరు భావిస్తున్నారా? అవినీతి తప్పకుండా జరిగింది. దానికి చిన్న ఉదాహరణ 2017లో వైజాగ్ భూముల కుంభకోణం మీద సిట్ దర్యాప్తు చేశారు. సిట్ దర్యాప్తు చేశారు, 6 నెలల పాటు అప్పటి చంద్రబాబు టేబుల్ మీద సిట్ ఫైల్ ఉంచారు. కనీసం అంటే కనీసము పేర్లను కూడా బయట పెట్టలేకపోయింది చంద్రబాబు ప్రభుత్వం. అంటే దాని తర్వాత వచ్చిన ప్రభుత్వమైన సంవత్సరం 3 నెలలు 15 నెలలు అయిపోయింది. వైజాగ్ కుంభకోణం మీద ఏం జరిగింది, ఎందుకు బయటకు రాలేదు? వేల కోట్ల డబ్బు, ప్రజల డబ్బు దోపిడీకి గురైంది, రికార్డులన్నీ ధ్వంసమయ్యాయి అన్నారు, ఏమైంది ఆ విషయం? సో ఈ ఒక్క పాయింట్ మీద మాట్లాడమండి ఈ ఇద్దరు పార్టీలని. కుంభకోణాలు జరుగుతున్నాయి కానీ వీళ్ళ అనుబంధం ఎలా ఉందంటే పైకి ప్రజల్ని నమ్మిస్తూ ఏదో జరుగుతోంది, మేము అవినీతికి వ్యతిరేకం అంటూ ఉంటారు, కానీ వైసీపీలోకి రాని వ్యక్తులను, లేకపోతే వైసీపీలోకి లొంగని వ్యక్తులను దాడుల రూపంలో ఇంకొక భయపెట్టు లొంగ తీసుకుంటారు. అది ఆల్రెడీ చాలామంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ జంప్ అయినారు, మనకు తెలిసిన విషయమే. సో దీన్ని బట్టి వీళ్ళిద్దరూ ఒకటే సాయి గారు, వీళ్ళిద్దరూ ఒకటే అలా నటిస్తున్నారు తప్ప కొత్త వాళ్ళను మాత్రము, అంటే జనసేన ఈ విషయంలో ప్రొజెక్ట్ చేస్తూనే ఉంటుంది. కుటుంబ రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఇటువంటి అక్రమార్జనకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ప్రజాస్వామ్యంలో వీళ్ళిద్దరూ ఇలాంటి వాళ్ళు ఎప్పటికైనా ప్రమాదకరమే. అలాగే ఇలాంటి వాళ్ళని మాత్రం దోషులుగా తప్పకుండా ప్రజల్లో నిలబెట్టి చూపిస్తాము. ముఖ్యంగా జనసేనకు సంబంధించినంత వరకు ఈ 2-60-40 అంటే వైసీపీ మళ్ళీ మనం అక్కడికి వద్దాం, అంతవరకు కన్ఫైన్ అవుదాం, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి.